సో మనం వాడే మొబైల్లో చాలా అప్డేట్స్ ఉంటాయి, గూగుల్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. అందరికీ అన్ని విషయాలు తెలియాలని రూల్ అయితే ఏం లేదు. సో అలా మీకు తెలియని కొన్ని ట్రిక్స్ హ్యాక్స్ అయితే ఇప్పుడు చెప్తాను. సో గూగుల్కి సంబంధించిన ఒక చిన్న ఫనీ ట్రిక్ అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి టైగర్ అని టైప్ చేయండి. టైప్ చేశాక కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీట్ ఏ లైఫ్ సైజ్డ్ బెంగాల్ టైగర్ అప్ క్లోజ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు 3D ఫార్మాట్లో కనిపిస్తుంది ఈ బెంగాల్ టైగర్. చూడండి ఎంత ఫన్నీగా ఉందో, ఎంత ఫన్నీగా ఉందో చూడండి. 3D ఫార్మాట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ కింద మనకి చాలా యానిమల్స్ ఉంటాయి ఇంకా. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఇక్కడ వ్యూ ఇన్ యువర్ స్పేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. టైగర్ వర్చువల్గా కనిపించింది కదా, సో మనం పక్కనే ఉన్నట్టు ఉంటుంది ఆ టైగర్. దాని పక్కనే నిల్చొని ఫొటోస్ కూడా దిగచ్చు. సో అలా బ్యాక్ వచ్చేస్తే కొంచెం పక్కనే ఫనీ ఫ్యాక్స్ అని కూడా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. సో టైగర్కి సంబంధించిన కొన్ని ఫనీ ఫ్యాక్స్ కూడా ఇక్కడైతే మనకు వస్తాయి, హ్యాపీగా చదివేసి నవ్వేసుకోవచ్చు. సో ఇది గూగుల్కి సంబంధించిన ఒక చిన్న ట్రిక్. మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత సాంగ్స్ని మేనేజ్ చేయాలి అంటే మనం వేరే యాప్లోకి వెళ్ళే మేనేజ్ చేయాల్సి వస్తుంది. బట్ మీరు వేరే యాప్లోకి వెళ్ళకుండా గూగుల్ మ్యాప్స్లోనే సాంగ్స్ని మేనేజ్ చేసేలా మీకు ఒక ట్రిక్ చెప్తా. అదేంటంటే ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే నావిగేషన్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. అలా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అసిస్టెంట్ డిఫాల్ట్ మీడియా ప్రొవైడర్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి చాలా మ్యూజిక్ యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, యాపిల్ మ్యూజిక్ అని, గానా, జియో 7, హంగామా మ్యూజిక్, వింక్, ఇలా చాలా కనిపిస్తుంటాయి. నేను ఆల్రెడీ స్పాటిఫైని లింక్ చేసిన, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఏదో ఒక లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మీకు చూపించడానికైతే నేను లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. యువర్ లొకేషన్ డెస్టినేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎగ్జాంపుల్కి రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ పెట్టాను. స్టార్ట్పై క్లిక్ చేసిన, సో ఇక్కడ మీకు కార్నర్లో ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మ్యాప్స్, పాడ్కాస్ట్, సెట్టింగ్స్, స్పాటిఫై, వైటీ మ్యూజిక్ అని కనిపిస్తుంది కదా, స్పాటిఫై క్లిక్ చేయండి. స్పాటిఫై పైన క్లిక్ చేసిన తర్వాత మనం మ్యూజిక్ ఏవి కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి నేను లవ్ టుడే నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. సో సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇలా సాంగ్స్ వింటూ హ్యాపీగా మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇది మ్యాప్స్కి సంబంధించి ఒక చిన్న ట్రిక్. సో మనం ఏదైనా సీక్రెట్గా ఏదైనా ఫైల్ పంపించుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పంపించుకోవాల్సిన పని లేదు. మీ జీమెయిల్లోనే చాలా సింపుల్గా కాన్ఫిడెన్షియల్గా ఫైల్స్ని, డాక్యుమెంట్స్ని ఈజీగా పంపించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీమెయిల్ని ఓపెన్ చేయండి. నా మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఉంది, అండ్ 2 సంవాట్ ఏదో కొట్టాను ఇంకా, శ్రావణ్ కుమార్ కొట్టేసి ఫైల్ అటాచ్ చేయండి. ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని అయితే అటాచ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఐకాన్ని నొక్కండి. మీకు ఇక్కడ స్కెడ్యూల్ సెండ్, యాడ్ ఫ్రమ్ కాంటాక్ట్స్, కాన్ఫిడెన్షియల్ మోడ్ అని కనిపిస్తుంది కదా, కాన్ఫిడెన్షియల్ మోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, మామూలుగా మీకు ఎన్ని డేస్ కనిపించాలి ఆ మెయిల్ అనేది చెప్తూ ఉంటుంది. సో 1 డేనా లేదా 1 వీకా 1 మంతా అని సెలెక్ట్ చేసుకోండి. నేను 1 డే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ రిక్వైర్ పాస్కోడ్ దగ్గర స్టాండర్డ్ అండ్ ఎస్ఎంఎస్ పాస్కోడ్ అని ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు స్టాండర్డ్ని సెలెక్ట్ చేసుకుంటే మెయిల్ని నార్మల్గా ఓపెన్ చేసుకోవచ్చు, సింపుల్గా ఓపెన్ అయిపోద్ది. ఎస్ఎంఎస్ పాస్కోడ్ అని పెట్టుకుంటే మాకు నార్మల్గా అతను మెయిల్ ఓపెన్ చేయాలి అంటే మీకు ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని తనకు చెప్తే కానీ ఆ మెయిల్ అనేది ఓపెన్ అవ్వదు. సో ఎస్ఎంఎస్ పాస్కోడ్ అని పెట్టుకొని సేవ్ చేశారు. మీరు సెండ్పై క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. +91 90 32 సమ్ వాట్ నంబర్ ఇచ్చేయండి. ఆ నంబర్ ఇచ్చాను. ఈ నంబర్ ఎందుకు ఇస్తానంటే కోడ్ రావడం కోసం. నాకు కోడ్ వస్తే ఆ కోడ్ అతనికి, అంటే నేను ఎవరికైతే మెయిల్ పంపించానో వాళ్ళకి ఆ కోడ్ చెప్తే కానీ ఆ మెయిల్ అనేది ఓపెన్ అవ్వదు. సో డన్ పిన్ అని క్లిక్ చేసిన, డన్ మీద క్లిక్ చేసి సెండ్ ఓకే సార్. సో నేను పంపాలనుకున్న వాళ్ళకి మెయిల్ ఈజీగా వెళ్ళిపోద్ది, అండ్ అందులో ఉన్న ఫైల్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా అతనికి రీచ్ అయిపోయింది. మనం జీమెయిల్ ఓపెన్ చేసుకుంటే కుప్పలు కుప్పలుగా స్పామ్ మెయిల్స్ అయితే మనకు ఉంటాయి.
సో వాటన్నిటిని కూర్చొని డిలీట్ చేయడం అయితే చాలా కష్టం, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది. సో ఆ టైం వేస్ట్ అనేది మీకు లేకుండా చాలా సింపుల్ ట్రిక్ అయితే మీకు చెప్తాను, అవన్నీ ట్రాష్ బాక్స్లోకి వెళ్ళిపోయేలాగా. సో ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ 3 డాట్స్ని నొక్కండి. నొక్కిన తర్వాత డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ టైప్లో వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఐకాన్ని నొక్కండి, నొక్కి జీమెయిల్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సర్చ్ బాక్స్లో అన్సబ్స్క్రైబ్ అని కొట్టండి. అన్సబ్స్క్రైబ్ అని కొట్టి ఇక్కడ ఫిల్టర్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఫిల్టర్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఆల్వేస్ అప్లై ఫిల్టర్ టు మ్యాచింగ్ కన్వర్జేషన్, దీనిపై క్లిక్ చేసుకోండి. అండ్ డిలీట్ ఇట్ అని మీద కూడా క్లిక్ చేసుకోండి. సో ఇవి రెండు క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఫిల్టర్ మీద నొక్కండి. నొక్కేసి మళ్ళీ సర్చ్ బాక్స్లో అన్సబ్స్క్రైబ్ అని కొట్టండి. సో లోడ్ అవుతుంది. ట్రాష్ మెయిల్స్ అన్నీ వెళ్ళిపోయి మీ ఇంపార్టెంట్ మెయిల్స్ అయితేనే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ట్రాష్ బాక్స్లో చూసుకుందాం ఇప్పుడు. సో ఫైల్స్ అన్నీ ట్రాష్లోకి వెళ్ళిపోయాయి. సో ఈ చిన్న ట్రిక్తో స్పామ్ మెయిల్స్ అన్నిటినీ టైం వేస్ట్ చేసుకోకుండా డిలీట్ చేసుకోవచ్చు. సో రోజుకి కొన్ని 100 యాప్లు అయితే ప్లేస్టోర్లో లాంచ్ అవుతూ వస్తున్నాయి. ప్రతి యాప్ గురించి తెలియాల్సిన పనేం లేదు. మనకు అవసరం ఉన్నప్పుడు నచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం. సో అలా కొన్ని మీకు తెలియని కొన్ని యాప్స్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ స్క్రీన్ అని టైప్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్ రిక్వైర్డ్ అంటది, ఓకే అని నొక్కండి. డిస్ప్లే ఓవర్ ది అదర్ యాప్స్, సో దానికి పర్మిషన్ అడుగుతుంది. సో బ్లాక్ స్క్రీన్ మీద నొక్కేసి అలో డిస్ప్లే ఓవర్ ది యాప్స్ అని పర్మిషన్ ఇచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఎనబుల్ బ్లాక్ స్క్రీన్ అని నొక్కండి, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, సో యూట్యూబ్ ఓపెన్ చేయండి. నార్మల్గా ఏదో ఒక సాంగ్స్ ఓపెన్ చేద్దాం. సాంగ్స్ అని టైప్ చేస్తున్నా. సాంగ్ని ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు సాంగ్ అయితే ప్లే అవుతుంది కదా. సో మామూలుగా ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది దాని మీద. సో బ్యాక్గ్రౌండ్లో మీకు సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో మీకు ప్రీమియం లేకపోయినా కానీ, యూట్యూబ్ ప్రీమియం లేకపోయినా కానీ మీరు సాంగ్స్ అయితే హ్యాపీగా బ్యాక్గ్రౌండ్లో వినొచ్చు ఈ యాప్ ద్వారా. సో ఈ యాప్ అయితే చాలామందికి యూజ్ అవుద్ది. మనకి మొబైల్లో స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకోవాలి అంటే మొబైల్లోనే ఇన్బిల్ట్గా వస్తుంది, బట్ నేను చెప్పబోయే యాప్ అయితే కొంచెం కొత్తగా ఉంటుంది, మీకు చాలా వరకు అయితే యూజ్ అవుద్ది. సో ఆ యాప్ ఏంటంటే స్క్రీన్ మాస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి. సర్చ్ బాక్స్లో స్క్రీన్ మాస్టర్ అని టైప్ చేయండి. సో మీకు స్క్రీన్ మాస్టర్ది యాప్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, సో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ టర్న్ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అవన్నీ ఇచ్చేయండి, పర్మిషన్స్ని అలో చేసేయండి. తర్వాత టర్న్ ఆన్ స్క్రీన్ క్యాప్చర్ మీద నొక్కండి, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఎగ్జాంపుల్కి నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. కొంచెం మీదికి ఏదో మామూలుగా తీసుకుందాం అనుకున్నాను ఫోటో. సో స్క్రీన్ షాట్ తీసుకొని స్టిచ్ మీద నొక్కా. సో బ్యాక్ వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేశా. సో క్రోమ్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఒక మ్యాటర్ని అయితే నేను చూస్తున్నాను. సో దీని మీద ప్లస్ నొక్కా. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేవ్ అయిపోద్ది, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నార్మల్గా గ్యాలరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఆ ఫోటోని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో రెండింటిని మామూలుగా ఒకేసారి నేను యూట్యూబ్లో ఒక ఫోటో తీసుకున్నాను అండ్ బయటకు వచ్చి ఇంకా వేరే యాప్ ఓపెన్ చేసి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇలా వేరువేరు యాప్స్లో మనకి ఇంపార్టెంట్ కావాల్సిన స్క్రీన్ షాట్స్ అయితే సింపుల్గా తీసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుద్ది మీకు. సో ఇప్పుడు చెప్పబోయే యాప్ ఏంటి అంటే, మనం చాలామంది కష్టపడి పేపర్లలో రాసుకుంటూ ఉంటాం. సో పేపర్లో రాశాక దాన్ని డిజిటల్ ఫామ్లోకి తీసుకురావడానికి మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చొని
టైప్ చేస్తూ చాలా కుస్తీలు పడుతూ ఉంటాం. సో అలా లేకుండా మీకు ఒక చిన్న యాప్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను. సో ప్లేస్టోర్కి వెళ్ళేసి హ్యాండ్ రైటింగ్ టు టెక్స్ట్ కన్వర్టర్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. సో యాప్లోకి వెళ్తున్నా. ఫస్ట్ యాప్ ఓపెన్ చేశాక మనకి ప్రీమియం వర్షన్ అండ్ ఫ్రీ వర్షన్ అనేది రెండు ఉంటాయి. మనం ఫ్రీ వర్షన్ని యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఒక టెక్స్ట్ని తీసుకుంటున్నాం మామూలుగా. సో ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నాను అండ్ రైట్ మార్క్ మీద క్లిక్ చేసిన. సో మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది, పేపర్ మీద రాసుకున్న టెక్స్ట్ అనేది మనకి డిజిటల్ ఫామ్లో మొబైల్లోకి అయితే వచ్చింది. దీన్ని సేవ్ చేసుకోవచ్చు హ్యాపీగా, పీడిఎఫ్లో కానీ టెక్స్ట్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. నేను పీడిఎఫ్లో సేవ్ చేసుకుంటున్నా దీన్ని. సో మనకు కావాల్సింది ఏదైనా కానీ మనం స్కాన్ చేసామంటే ఆటోమేటిక్గా ఓకే మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు ఆ కావాల్సిన టెక్స్ట్ అయితే మనకి వస్తుంది. అండ్ దాన్ని పీడిఎఫ్లో కానీ లేకపోతే టెక్స్ట్ ఫార్మాట్లో కానీ మనం సేవ్ చేసుకోవచ్చు హ్యాపీగా.